Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేనే ఉండను. మీరు ఒకళ్ళు నిజంగా చేస్తే ఒక తప్పు చేసి ఒప్పుకోవడం ఇబ్బంది ఏముంది? ప్రతిదానికి జగన్ బ్లేమ్ చేయం కదా. నీ వ్యవస్థ నువ్వు పెట్టిన వ్యవస్థ సమస్య ఏముందంటే అటు పోలీస్ వెరిఫికేషన్ లేదు, నువ్వు ఇళ్లలోకి తీసుకొచ్చేస్తావు. నువ్వు ఇళ్లలో ఏమేమి డేటా ఉండదో, ఎంత ఏ టైంకి వస్తారో, మనం ఏం చేస్తాం ఇదివరకు ఏది సేమ్. మన బెంగళూరులో ఏంటి సార్, ఒక గుంపు ఉండేది ఎప్పుడు, దండుపాలెం గ్రూప్ ఒకటి ఉండేది ఎప్పుడు, మన సినిమా సినిమా కూడా వచ్చింది అది ఇంతే కదా. ఇళ్లలోకి వచ్చినప్పుడు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఖాళీగా ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు ఖాళీగా అనేది వచ్చి కుతుకులు కోసేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళకి ఏమని తేడా ఏముంది? దండుపాలెం. అలాగే ఏమన్నా కాకినాడలో కూడా పాపం నాలుగైదు వయసు ఉండదు, ఆయన భయపడుతున్నాడు బాబు ఇలా చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇది జరగకముందండి. ఇవి మేము కాకినాడ మనం మొదటి వారాహ యాత్రకి వెళ్తే ఆయన చెప్తున్నారు పాపం. ఆయన శాలివాహన నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చెప్తాం, నేను నా భార్య ఉంటాం, నా బిడ్డలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, మేము ఇంట్లో ఉంటాం, భయం వేస్తూ ఉంది మాకు. ఇవి చెప్తా ఉన్నారంటే నేను నాకు అర్థమవుతోంది. మరి ఏంటంటే ఇలాగ అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు గుంపులు ఉన్నారా ఇక్కడ? అది మీరు అంటున్నారు కదా మెడలోంచి లాక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవన్నీ పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే అట్లా ఎవరి పని అంటే ఏం? ఇవన్నీ కారణాలు ఎందుకు వస్తాయంటే మనం ఏదైనా తప్పుడు పనులు చేస్తే మనం బయటకు వచ్చేచ్చన్న భావన ఇట్లాంటి పనులు చేయనిస్తుంది మనుషులు. చట్టం చాలా బలంగా పనిచేస్తుంది, శిక్ష పడద్ది, తోలు తీసేస్తారన్న భయం ఉంటే ఎవరు చేయడానికి ఒకటి కొన్నిసార్లు ఆలోచిస్తారు. పోలీసులు అందరూ వచ్చి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత రూమ్లో పెట్టుకోడితే అండి, అసలు విషయం అసలు ఏం చేశారు? రెండు అబద్ధాలు ఆడండి. ఫస్ట్ ఇలా చేసిన అన్నదే పడిపోయింది ఆవిడ, ఆవిడ లేపి ఇలా పడుకోబెట్టాను, జోబులో పెట్టుకున్నాను తాడయ్యని అయ్యి చెప్పాడండి. తర్వాత ఇంకా మామూలు కొట్లకు కొడితే అప్పుడు నిజం చెప్పాడు సార్ ఏం చేశాడు అని. ఇంకా ఉన్నారు, ఇంకా అలాంటి పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇంకా ఉండదు. అంటే నేహ మనం ఎట్లా ఉండాలండి పోలీస్ వ్యవస్థకి? అసలు జరగకముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండి. అంటే మనం ఒక విషయాన్ని జరగకముందే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా పనిచేస్తుంది అని ఒక భావన ప్రజల్లో ఉంటే అసలు ముందు ఇవన్నీ చిన్నపాటు చేయడానికి అసలు ప్రోద్బలం రాదు. చాలా చాలా దురదృష్టకరం. కోటగిరి వరలక్ష్మి గారిని ఒక వాలంటీర్ వండరంగా ఉండడం చూసి పనిచేస్తూ ఉండడం, అక్కడే వాలంటీర్గా పనిచేయడం, ఇలాంటి ఒంటరిగా ఉన్న పిల్లలు కొడుకు కూడా బయట షాప్లో ఉండడం, పరిచయం ఉండటం, ఒంటరిగా ఉండడం చూసి పాపం కడలో పుష్యల తాడు కోసం బంగారు పుష్యల తాడు కోసం చాలా కిరాతకంగా ఖర్చు చేశారు. ఇంత దారుణంగా జరిగింది అంటే ఇప్పుడు వచ్చే వాలంటీరు, ఇందుకెప్పుడు వచ్చే వాలంటీరు లోపలికి వస్తే ఎంత కిరాతకంగా జరిగిందంటే పాపం ఆ పెద్ద ఆవిడకి ఆవిడకి చెవి కూడా వినిపించింది, ఆవిడ హీరింగ్ ఎయిడ్ ఉన్నావిడ నమ్మకంగా లోపలికి తీసుకొస్తే పిడికిలతోటి మూతి మీద గుద్ది, ఒక్క మీద కొట్టి, పీక నులిమేసి పడేసి, మెడలో ఉన్న పుస్తకం బంగారు పుస్తకం తాడు లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరగడానికి తిరుగుతూ ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది. ఇది మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం కోరుకుంటుంది కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటుంది. మా తల్లికి జరిగింది, మా తల్లిని మేము వెనక్కి తీసుకురాలేము, కానీ భవిష్యత్తులో ఇట్లా ఒంటరిగా ఉంటే ఈ వృద్ధులకు కానీ మాకు ఎక్కడ పనులు చేసుకుంటా ఉంటాం మా లాంటి వాళ్ళు అందరూ. కానీ నేను పక్కనే కొట్టే కూతువేడు దూరంలో కొడుకు ఉండి కూడా రక్షించుకోలేకపోయాను నేను. అలాంటిది ఎక్కడ దూర ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు కానీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి, వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళకి ఇలాంటి ఘోరం జరగడం చాలా జరిగింది. ఎట్లయినా మీరు ఆపండి. ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఒక్క వ్యక్తి కూడా, ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి పరామర్శకు రాలి. నిజంగా ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటికి తీసుకొచ్చి అండగా ఉన్నందుకు పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జనసేన తరఫు నుంచి, జనసేన నాయకుల తరఫు నుంచి పోలీస్ శాఖ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. వాలంటీర్ చేసిన తప్పు
మీ వాలంటీర్ చేస్తున్న దురాగతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదండి, పరామర్శకు రాలేదండి. మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. వాలంటీర్ కి మటుకు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోలేదు. ఇదేం విధానం? వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఒకటి అన్కాన్స్టిట్యూషన్. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా. ఓకే, వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరే, అది కూడా అనుకున్నాం. వాళ్ళు నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున అందరినీ ప్రాణాలు తీసేస్తా ఉన్నాం. ఇప్పుడే నర్సీపట్నం చెప్పాను, ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారని చెప్పాను. నర్సీపట్నంలో మన సోదరులు చెప్తా ఉన్నా, ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈ రోజున ఇట్లా ప్రతి సంఘటన. ఈ రోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది, ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయి, మనకి బయటికి రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ రోజు నేను చెప్పాను, 3000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా. ఈ రోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్ లో, పార్లమెంట్ సాక్షిగా. అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఇది కైలాష్ సత్యార్థి అని నోబెల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. సో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం, అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం. దాన్ని బయటికి నాకు ఆంక్షలు విధిస్తారు, కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళకి ఆంక్షలు లేవే. పోలీస్ శాఖని, వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే క్రైమ్ తగ్గుద్ది. ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే క్రైమ్ చేస్తున్నారు, పోలీస్ శాఖకి అడ్డుకట్టేస్తా ఉన్నారు, చేతి కట్టేస్తున్నారు పోలీస్ శాఖకి. జనసేన అద్భుతాలు చేస్తే నేను చెప్పట్లా, వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసే పని చేయిస్తే ఏమి జరగవు. మనుషులు తప్పులు చేయకుండా ఉండదు. మానవ మనసుకు తలకు సంబంధించిన విషయం, ప్రవృత్తికి సంబంధించిన విషయం. అందుకని జనసేన ఉంటుంది, ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం జనసేన ముఖ్య ఉద్దేశం. అలాగే శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడాలనుకుంటున్నది అనుకోవటం కూడా మా అభిమతం. చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నం క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఈ రోజున అత్యధికంగా మహిళలు మిస్ అయిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి. అత్యధికంగా చిన్నపిల్లలు కిడ్నాపింగ్ గురయ్యి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి. ప్రతి ఒక్కరికి, మీడియా సన్నిహితులు, మీ మిత్రులందరికీ, అందరూ నా కోరిక ఒకటే, నా విన్నపం ఒకటే, దయచేసి అందరికీ తెలియజేయండి, బిడ్డలు చిన్నబిడ్డలు ముఖ్యంగా పెద్దవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పండి. ఏమాత్రం అనుమానాస్పదంగా 1-10 సార్లు వస్తున్న ఆ రిలేటెడ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే సోషల్ మీడియాలో పెట్టండి, కన్సర్న్ పోలీస్ ఆఫీషియల్స్ చెప్పండి, లేదంటే మిగతా వాళ్ళ వైసీపీ నాయకులు కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఏదైనా చేస్తారో చూద్దాం. అలాగే జనసేన నాయకుల దగ్గర తీసుకురండి. అలాగే బీజేపీ, తెలుగుదేశం, ఏ పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఏ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయండి. స్థానిక నాయకులు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మా అభిమతం, మా ప్రయత్నం కూడా. ఈ సంఘటనకి చాలా మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. మీడియా వారిది అన్ని బయటకు తీసుకొచ్చిన మనస్ఫూర్తిగా మీకు కూడా భయపడిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ కుటుంబానికి, ముఖ్యంగా ముఖ్యంగా కోటగిరి వరలక్ష్మి గారికి, కుటుంబానికి నేరస్తుడికి శిక్ష పడే వరకు జనసేన తరపు నుంచి కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వరకు తెలియజేశాను. అలాగే ఎంపీ కుటుంబ సభ్యుల్ని, అంటే వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే, వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు, ఎంపీ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి ఇంకో పార్లమెంట్ సభ్యులు స్వయంగా మాట్లాడితే, వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని రౌడీలు వెనకేసుకొచ్చి వస్తున్నాడు ఎంపీ. ఏమి సూచిస్తుందంటే అందరూ మిలాఖత్ అయిపోయారు.
మీరు దుర్మార్గులతో దుష్టులతో స్నేహం చేస్తే రేపొద్దున అది మీ ఇంట్లో ఆడవాళ్ళకు వస్తున్నది ఎంపీ సంఘటన తాలూకు కృతజ్ఞతను తెలియజేస్తా ఉంది. ఎవరికి చెప్పుకుంటారు మీ ఆడవాళ్ళు మీరు జరిగిన సంఘటనకి వెనకేసుకొస్తారండి ఎంపీ వెనకేసుకొస్తాడండి ఎంపీ. మీ ఇంటి మీద ద్రోహం చేసిన వాళ్ళని మీ ఇంట్లో ఆడపడుచుని మహిళని మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని వెనకేసుకొస్తావేంటి నువ్వు? నువ్వే ఎంపీవి నువ్వు. నువ్వు ఎంపీగా ఆదర్శంగా ఉండాల్సిన వాడు ఇంట్లో తన సొంత ఇంట్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి వాళ్ళని వెనకేసుకొస్తాడంటే కానీ నువ్వు ఎంత భయపడుతున్నావు? ఎంపీ అనేవాడు డబ్బులతోటి ఓట్లు కొనుగోలు చేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయితే వాడికి ధైర్యం ఎక్కడ ఉండదు వీళ్ళందరికీ? అందుకని ఈ రోజున సగటు ప్రతి భారతీయుడు కానీ మన ఆంధ్రుడు కానీ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా సగటు మనిషి ఆలోచించాలి. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేస్తే ధైర్యం లేని వాళ్ళు దమ్ము లేని వాళ్ళు రాజ్యాలు వెళ్తారు. సొంత కుటుంబం మీద దాడి జరిగితే అతను దిక్కుముక్కు లేదు. ఈ రోజున పైగా భయంతో సమర్థించుకుంటా ఉన్నా నువ్వెవరు చెప్పడానికని నందరామకృష్ణదాస్ గారి మీద మాట్లాడు. ఇలాంటి ఎంపీలందరూ ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కేంద్ర స్థాయి హోంశాఖ తీసుకెళ్తాం. ఇది మీ ఇంట్లో సమస్య కాదు, ఇది మా సంఘం తాలూకు సమస్య, మా దేశం తాలూకు సమస్య, విశాఖపట్నం తాలూకు సమస్య, ఇది ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల సమస్య ఇది. అందుకని ఖచ్చితంగా వీటి మీద బలంగా నిలవరిస్తామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ జాయ్.